నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను నరేష్. మనతో పాటు సీనియర్ దర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, స్వర్గీయ కృష్ణంరాజు గారు ఈ మధ్య మరణించడం జరిగింది. ఆయనతో పాటు పనిచేసిన వారు ఆయన మెమరీస్, ఆయన జ్ఞాపకాలను నెమరేసి ఉంటున్నారు. సో ఈ సందర్భంగా ఆయనతో మీకున్నటువంటి అనుబంధం, ఆయనతో మీరు సినిమా చేయడం జరిగింది, మీకున్న అనుబంధం ఒకసారి చెప్పగలరా? అంటే కృష్ణరాజు గారిలో ఒక మహత్తరమైన శక్తి ఉంది. ఆయన ఎవరితోనైనా ఒక అరగంట మాట్లాడారంటే మాకే, మన ఇంట్లో వ్యక్తి, మనకు ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి, మనకు కావలసిన వ్యక్తి చాలా అంటే ప్రేమగా ఉంటారన్నమాట. మొట్టమొదటిసారిగా ఆయన మంచి ఆర్టిస్టు, ఒక రెబల్ స్టారు, పెద్ద కమర్షియల్ ఆర్టిస్టు మా టైం అప్పుడు అన్నమాట. అట్లాంటి భావన ఏముండదు. మామూలుగా ఒక బ్రదర్ ఉంటే ఎలా ఉంటాడు, ఒక స్నేహితుడు ఉంటే ఎలా ఉంటాడు, ఒక అంటే అట్లాంటి మాట, చాలా సన్నిహితంగా, ఆత్మీయంగా, ప్రేమగా ఉంటారన్నమాట. అది కృష్ణరాజు గారిలో మొట్టమొదటిసారిగా నేను చూసినటువంటి గొప్ప గుణం. అందుకనే ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటున్నారంటే దానికి కారణం ఆయన మన పట్ల చూపించిన ప్రేమ. ఇక నేనంటే ఆయనతో, కృష్ణరాజు గారితో కలిసి పనిచేసిన సినిమా సీతారాములు. ఆ సినిమా మన జయకృష్ణ చేశాడన్నమాట. కృష్ణరాజు గారి తెలుగు మేకప్ మ్యాను జయకృష్ణ చేశాడు. అందులో కృష్ణరాజు గారు ఒక కార్మికుడిగా అంటే యాక్ట్ చేశారు. జయప్రద ఫ్యాక్టరీ ఓనర్గా యాక్ట్ చేసింది. ఒక కార్మికుడికి ఫ్యాక్టరీ ఓనర్కి మధ్య పెళ్లి జరుగుతుందన్నమాట. జరిగితే అంటే ఒక కోటీశ్వరరాలు పేదరికంలో ఉంటూ ఎట్లాంటి ఇబ్బంది పడ అంటే మంచం మీద కూర్చుంటే మంచం విరిగిపోతుంది. ఆ ఫ్యాన్ ఏదో వేసుకుందాం అనుకుంటే ఆ ఫ్యాన్ పెద్ద సౌండ్ అన్నమాట. ఎలకలు ఇవన్నీ తిరుగుతుంటాయి అన్నమాట. అట్లాంటి ఇంటికి వస్తుందన్నమాట. చాలా తీయని జీవిత కాపురం. అట్లాంటి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కృష్ణరాజు గారు అన్నమాట. అప్పుడు మాతో ఎలా ఉండేవారంటే అసిస్టెంట్ అసోసియేట్, నేను ఎలా ఉండేవారంటే సెట్లో డైలాగులు చూసిన, డైలాగులు చెప్పిన చాలా చాలా ప్రేమగా ఉండేవారు అన్నమాట. ఆ సినిమా కూడా మాకు ఎలాగంటే నవ్వుతూ జరిగిపోయింది. ఆయనలో ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే తను ఏమి తింటాడో మిగతా వాళ్ళకు కూడా అదే పెట్టాలి. అయితే ఈ కృష్ణరాజుకి తగ్గట్టుగా మన జయకృష్ణ కూడా ఇద్దరూ చాలా పోటీ పడ్డారన్నమాట. రోజుకి 4 వెరైటీలు ఎన్వి 4 వెరైటీలతో భోజనం పెట్టేవాళ్ళు. అందరితో సమానంగా అంటే ఆయనతో సమానంగా అందరికీ భోజనం పెట్టేవాడు అన్నమాట. అందుకు ఆ సినిమా అన్నది ఒక అపురూపంగా గడిచిపోయింది కృష్ణరాజు గారితో. సార్, అయితే ఆ సినిమాలో హీరోయిన్ జయప్రద గారు. అవును. సో హీరోయిన్తో సెట్ల ఎలా ఉండేవారు కృష్ణరాజు గారు? సెట్లు అయితే చెప్తున్నాను కదా, సెట్లు ఆయన ఒక నవ్వుల నావులాగా ఆయనతో సమయం పాస్ అయిపోతుందండి. నవ్వుతూ ఉంటారన్నమాట. అందులో హీరోయిన్ ఈ సినిమా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ కదా. ఇక్కడ ఒక ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. సీతారాముల సినిమాలో జయప్రద 142 చీరలు కట్టింది. 142 చీరలు, చీరలు మార్చిందన్నమాట. సీతారాముల సినిమా ఎవరైనా చూసినట్టయితే ఆ జయప్రద కట్టుకున్న చీరలు లెక్క వేసినట్టయితే 142 చీరలు కట్టుకుందన్నమాట. ఇంకొక హీరో అయినట్టయితే నువ్వు చీటికి మాటికి ఇలాగ డ్రెస్ చేంజ్ చేస్తుంటే మరి నేనేం చేస్తానమ్మా, బోర్ కొడుతుంది నాకు అని పేచీ పెట్టేవాడు. కానీ అలా కాదు. అంటే మనకు అవుట్పుట్ బాగా రావాలి, సినిమా చాలా బాగా రావాలి, హీరోయిన్ మంచి పేరు రావాలి. నిజానికి హీరోయిన్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. అంటే ఒక సీన్కి ఒక చీర, రెండు చీరలు అలా మార్చేస్తున్నప్పుడు కూడా కృష్ణరాజు గారు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ఆవిడ మంచి పేరు వస్తే, సినిమా మంచి పేరు వస్తే మనం మంచిదే కదా అని చెప్పేసి తన దగ్గర పనిచేసినటువంటి మేకప్ అనే ప్రొడ్యూసరు జయకృష్ణ అన్నమాట. అంత మంచి గుణం ఉందన్నమాట. ఎక్కడా కూడా మొహంలో చిరాకు లేకుండా జయప్రద నవ్వుతూ చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, చాలా సూపర్గా ఉన్నావు అని ఇలాగ ఆవిడ ఎంకరేజ్ చేస్తూ తను
సెట్లో ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా మాత్రం చాలా బాగా బాగా గడిచింది మాకు. సెట్లో ఎంత కష్టపడి పనిచేసినప్పుడు ఒక్కోసారి రాత్రి 3 గంటలు అయిపోయినప్పుడు కూడా మళ్ళీ తెల్లవారుజామున 7 గంటలకే షూటింగ్కి వచ్చేవాడనమాట. అంటే షూటింగ్ అంటే అంత శ్రద్ధ ఆయనకి, సినిమా అంటే అంత శ్రద్ధ. ఒకవేళ సినిమా కానీ లేకపోయినట్టయితే సెలవు అంటే గ్యాప్ వచ్చిందనుకోండి ఇంకా టైం తీసుకుంటారన్నమాట. గ్యాప్ వస్తే మరికి ఎవరిని సినిమా వ్యవహారాలు ఏమి చూడరు, ఫ్రెండ్స్తోని తర్వాత ఆయన నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేస్తూ అలా గడిపేస్తారు. కానీ పని ఉందంటే మాత్రం ఎక్కడ ఒక నిమిషం వేస్ట్ చేయరు. రాత్రి 3 గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ వెళ్ళి 1 గంట 2 గంటలు పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మేకప్ చేసుకొని 7 గంటలకల్లా షూటింగ్కి రెడీ ఉండేవాళ్ళమాట. అలా కాబట్టి ఆ సినిమా చాలా తక్కువ సమయం, 30 రోజులు 32 రోజులు షూటింగ్ కాలం అన్నమాట. పూర్తి సినిమానా సార్? పూర్తి సినిమా మొత్తం సినిమా మొత్తం సినిమా 32 రోజులు ఎంతో పట్టింది. అందులో మళ్ళీ మాకు అవుట్డోర్ షూటింగు కన్యాకుమారి వెళ్ళామన్నమాట. కన్యాకుమారి అంటే తొలి సంజ వేళలో తొలి పొద్దు పుడుపులో తెల్లవారే తూర్పులు వీళ్ళకి వచ్చి అదే కెరటం సంగీతం అని చెప్పేసి ఒక పాట ఉంది. అయితే ఆ పాట మా గురువు గారు రాశారు. సార్ దాసరి గారు కాకుండా ఈ పాటని దేవులపల్లి గారు రాశారంట సార్? అది పుకారు పుట్టించారు కానీ దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. ఓకే. ఎందుకంటే అక్కడ ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విశ్వరూప్ అంటే ఏదో షూటింగ్ జరుగుతుంది, మన సీతారాముల షూటింగ్ అనుకుంటాను, రామారావు రా అని చెప్పారన్నమాట. అంటే మాకు ఆయనకు 3 వస్తే పిలుస్తారు. అందుకే రైటింగ్ అసిస్టెంట్గా నేను ఉండేవాడిని, అసోసియేట్గా ఉంటూ రైటింగ్ స్క్రిప్ట్ అసిస్టెంట్గా ఆయన చెప్తుంటే రాసేవాడిని. నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కనుక ఆ పల్లవి నాకే చెప్పారు, ఆ పాట నాకే చెప్పారు అన్నమాట. కనుక ఆ పాటకి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. కేవలం దాసరి నారాయణరావు గారు మాత్రమే ఈ పాట రాశారు. ఎవరికైనా అట్లాంటి ఒక ఆలోచన ఉంటే మాత్రం ఆలోచన విరమించుకోండి. ఆ పాట ఎవరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాయలేదు, దాసరి నారాయణరావు గారు రాశారు సార్. అలాగే కృష్ణంరాజు గారు బాగా ఖర్చు పెట్టేవారు, తాను సంపాదించింది సేవ్ చేయకుండా ఎక్కువ ఖర్చు పెట్టేవారని అంటూ ఉంటారు, ఎంతవరకు నిజం సార్? అదేం లేదండి, ఆయన చాలా ప్లాండ్గా ఉండేవారు. ఆయన ఒకటి దుబారా ఏదైనా ఉన్నట్టయితే ఆ రాసరికి అలవాట్లు మర్యాదలు ఎక్కడికి పోయేవి కాదు. ఎవరైనా అక్కడ భోజనం టైంకి ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఇప్పుడు ఒక అక్కడ మద్రాసులో గిరి రోడ్లో ఉంటుండగా ఆ ఇంట్లో 50 మంది భోంచేయడం నాకు తెలుసు, ఇన్క్లూడింగ్ మీ. అంటే నేను అక్కడ వాళ్ళ తమ్ముడితో సూర్యనారాజు గారు ఉండేవారు కదా, ఇప్పుడు కథలు కమ్మమైసు ఇట్లాంటి కాలక్షేపంతో నేను ఉండేవాడిని. కానీ భోజనం టైం వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భోజనం చేస్తారు, కడుపు నిండా భోజనం పెడతారు. ఒక 10 వెరైటీలు ఓకే నాన్ వెజ్ అని భోజనం పెడతారు, దానికే ఖర్చు ఎక్కువ పెడతారు తప్ప మిగతా అంతా చాలా ప్లాండ్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంతా బాగా ఉండేది అన్నమాట. అసలు కృష్ణరాజు గారి బ్రదరు అంటే ప్రభాస్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు అసలు డబ్బులు అంటే ఈ డబ్బులు వ్యవహారం అంతా ఆయనే చూసుకునేవాడు, కృష్ణరాజు గారు తెలీదు. అలా తమ్ముడే మన సూర్యనారాయణరాజు గారే మొత్తం అంతా సినిమా నిర్మాణం కానీ రూపాయి ఖర్చు కానీ ఎవరికేం చేయాలి ఎవరికేం చూడాలి అంతా కూడా ఆయనే చేసేవాడు అన్నమాట. సార్ కృష్ణరాజు గారు చేసిన సినిమాలు చూస్తే అన్ని గంభీరంగా రౌద్రం ఉన్నటువంటి క్యారెక్టర్లు చేయడం జరిగింది, కానీ నిజ జీవితంలో ఆయన చాలా ఫన్నీగా అందరితో చాలా కలుపుకోగా ఉండేవాడు అని చెప్పి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటారు, నిజమేనా సార్? అంటే రౌద్రంగా ఉండవు అంటే ఈ క్యారెక్టర్లు రౌద్రంగా ఉండే అది మా గురువు గారి సినిమే కటకటాలు రుద్రయ్య సినిమా ఒక కర్ణుడు తాలూ క్యారెక్టర్ని సోషలైజ్ చేస్తూ చేయడం జరిగింది అన్నమాట. అప్పుడు ఆ కర్ణుడు పాత్ర అంటే ఒక మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే తన తల్లి ఎవరో తెలిసి కూడా చెప్పలేనటువంటి దుస్థితి, అలాగే కొడుకు ఎవరో తెలిసి కూడా చెప్పలేని దుస్థితి తల్లిది. ఆ క్యారెక్టర్ జమున పోషించింది, ఈ క్యారెక్టర్ కృష్ణరాజు పోషించాడు. ముఖ్యంగా కృష్ణరాజులో పెద్ద ఎసెట్ ఏంటంటే కళ్ళు, ఆ కళ్ళతో చూసినట్టయితే ఒక్క
మరి ఆ రౌద్రం అంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. రౌద్రానికి ఆయన కళ్ళల్లో పలికించినటువంటి ఎక్స్ప్రెషన్ని మించిన ఎక్స్ప్రెషన్ ఈ ప్రపంచంలో దొరకదు. ఆయన తర్వాత ఏంటంటే, నేను బాగా నేను దగ్గరుండేవాను కదా, ఆయన ఏదైనా కొంచెం సీరియస్ మ్యాటర్ కొంచెం బాధ కలిగించేటువంటి మ్యాటర్ చెప్పాలంటే ఇలా ఉంగును అంటే ఉంగుని ఉండేవాడు. ఒంగుని ఉంటే అలా కాసేపు నేలను చూస్తూ ఇలా పైకి తీసేసరికి కళ్ళల్లో రక్తపు చారలు కనిపించాయి అన్నమాట. దానికి ప్రాక్టీస్ మాట. ఈ గ్లెజర్ నుండి పెట్టుకోవడం అదంతా లేదు, ఇలా ఒంగుని ఇలా లేచేసరికి ఆ కళ్ళల్లో రక్తపు చారలు కనిపించాయి అన్నమాట. అంటే ఆయనంత రౌద్రం మరి ఒక నటుడు పోషించలేదంటే అశ్చర్యది కాదు. ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఎంతకంటే మంచి రౌద్రాన్ని పోషిస్తారు, పోషించిన సందర్భాలు ఉన్నా కానీ మిగతా ఆర్టిస్టుల్లో మాత్రం కృష్ణరాజు గారు పోషించినంత ఆ రౌద్రం క్యారెక్టర్లు ఇంకెవరు పోషించలేదు అన్నమాట. అందువల్లనే ఎక్కువ రంగుని రౌడి కానీ, బొబ్బులి బ్రహ్మన్న కానీ, బెబ్బులి కానీ, ఎన్ని సినిమాలు ఆయన అన్ని సినిమాల్లో కూడా ఆయన తాండ్ర పాపారాయుడు కానీ ఇలాంటి సినిమాల్లో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన పర్సనాలిటీ ఆధారబాహుడు. ఆరు అడుగులు, పెద్ద ఛాతి, పెద్ద కళ్ళు, అంటే నవ్వినా బాగుంటుంది, కోపడినా బాగుంటుంది, ఏ నవరసాల్లో ఏ రసం పలికించినా సరే కృష్ణరాజుకి బాగుంటుంది. అది ఆయనలో ఉన్న గొప్పతనం అన్నమాట. అందువలన ఆయన చాలా అంటే సినిమాల్లో మంచి స్టార్డమ్ ఉండి కమర్షియల్గా వెలిగిన హీరో ఎవరైనా ఉన్నారంటే కృష్ణరాజు గారే. అందుకు ఆయన కోసం వెంపర్లు ఆడేవారు అన్నమాట, కృష్ణరాజు గారి డేట్స్ కోసం. అలాగే కృష్ణరాజు గారి సినిమా రిలీజ్ అవుతుందంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవారన్నమాట. అసలు మొట్టమొదటిసారిగా హీరో ఒక ఏరియాని తీసుకోవడం, సినిమాలో యాక్ట్ చేస్తూ ఏదో 1 లక్ష, 5 లక్షలు, 10 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఒక ఏరియా తీసుకునేవారు అన్నమాట. ఏరియా అంటే సీరియడ్ కానీ నైజాం కానీ. సపోజ్ నైజాం తీసుకున్నాడనుకోండి 50 లక్షలు, సీరియడ్ తీసుకుంటే 30 లక్షలు, అంటే ముందు తీసుకున్న అడ్వాన్స్ 10 లక్షలు, ఇది ఒక 50 లక్షలు, అంటే 60 లక్షల రూపాయలు ఆ రోజుల్లో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు. అంత పెద్ద సినిమాలు చేశాడు అన్నమాట ఆయన. అంత జాగ్రత్తగా ఉండేవాడు, ప్లాన్డ్గా ఉండేవాడు, ఇండస్ట్రీలో స్టార్డమ్ని బాగా ఎంజాయ్ చేసినటువంటి హీరో కృష్ణరాజు గారు.